హాయ్ ఫ్రెండ్స్ ఐమ్ ప్రకాశం టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్ సెంటెన్స్ ద లెసన్ నేమ్ ఈజ్ ద టాపిక్ నేమ్ ఈజ్ సెంటెన్స్ చూడండి సెంటెన్స్ అనగా ఏ గ్రూప్ ఆఫ్ ది వర్డ్స్ సెంటెన్స్ అనగా గ్రూప్ ఆఫ్ ది వర్డ్స్ అవి కూడా గ్రూప్ ఆఫ్ ది వర్డ్స్ కూడా మీనింగ్ఫుల్గా ఉండాలి మీనింగ్ లెస్ ఉంటే అంటే అర్థరహితంగా ఉంటే సెంటెన్స్ అనబడుతుంది అర్థవంతంగా ఉండాలి అర్థవంతంగా ఉన్నటువంటి వర్డ్స్ని గ్రూప్ ఆఫ్ ది వర్డ్స్ అనగా సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ అనగా ఇంగ్లీష్లో ఏంటంటే తెలుగులో హి తెలుగులో కానీ హిందీలో కానీ కర్త కర్మ క్రియ ఈ మూడు ఉంటాయి పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్కి మూడు ఉంటాయి కర్త కర్మ క్రియ కానీ ఇంగ్లీష్కి మాత్రం ఆర్డర్ మారుతుంది ఆర్డర్ ఎలా మారుతుందంటే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది సెంటెన్స్లో తర్వాత వెర్బ్ వస్తుంది తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది ఆబ్జెక్ట్ వస్తుంది సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఈ మూడు ఈ ఆర్డర్లో ఉన్నటువంటి వర్డ్స్ని వాక్యాలని సెంటెన్స్ అంటాం అవి కూడా అర్థవంతంగా ఉండాలి అయితే ఫస్ట్ ఏంటంటే ఈ సెంటెన్స్ నాలుగు రకాలు సెంటెన్స్ ఏంటంటే నాలుగు రకాలు ఆ నాలుగు రకాల్లో ఫస్ట్ ఏంటంటే డెక్లరేటివ్ సెంటెన్స్ అంటారు డెక్లరేటివ్ సెంటెన్స్ అనగా ఏంటంటే స్టేట్మెంట్ అనమాట స్టేట్మెంట్ అంటే ఒకళ్ళ గురించి ఒక స్కూల్ ఉందనుకోండి స్కూల్లో టీచర్స్ ఏం చేస్తారంటే పిల్లల గురించి ప్రిన్సిపాల్కి ఒక ప్రిన్సి ఒక అబ్బాయి గురించి ప్రిన్సిపాల్కి స్టేట్మెంట్ ఇస్తారు ఈజ్ ఎ గుడ్ బాయ్ రీడింగ్ నైస్ స్టడింగ్ నైస్ ఎవ్రీ కమింగ్ టు స్కూల్ టైం ఇలాగ చెప్తూ ఉంటారు అది ఒక స్టేట్మెంట్ కింద వస్తుందనమాట అబ్బాయి గురించి వివరణ చెప్తుంటారు అలాగే ఏ విషయంలో ఎవరైనా సరే ఒక స్టేట్మెంట్ ఇస్తాం అది ఫస్ట్ సెకండ్ ఏంటంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు సెకండ్ పార్ట్ ఏంటంటే ఇంటరాగేటివ్ ఇంటరాగేటివ్ అంటే క్వశ్చనింగ్ ఎవరినైనా మనం ప్రశ్నిస్తూ ఉంటాం ఆ ప్రశ్నించేటువంటి పదాలని ఇంటరాగేటివ్లోకి వస్తాయన్నమాట ఆ తర్వాత మూడోది ఏంటంటే ఇంపారిటివ్ సెంటెన్స్ అంటారు ఇంపారిటివ్ అనగా ఇక్కడ ఆర్డర్గా ఆర్డరింగ్ రిక్వెస్టింగ్ మేనర్లో మనం చేస్తాం నాలుగోది ఏంటంటే ఎక్స్క్లమేటరీ నాలుగోది ఎక్స్క్లమేటరీ ఇక్కడ వివరణ ఇచ్చారు చూడండి నేను చదువుతాను సెంటెన్సెస్ ఇక్కడ లెసన్ చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రీడ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ ది వర్డ్స్ హ్యాజ్ ఏ ఎలిఫెంట్ అండ్ ఏ ట్రంక్ ద డాల్స్ ఆఫ్ ఫాండ్ గౌరిక వేస్ట్ ద ఫుడ్ డు నాట్ అంటే ఇక్కడ వర్డ్స్ ఎలాగించాడంటే సెంటెన్స్కి మీనింగ్ కరెక్ట్గా రావడం లేదు అంటే ఇక్కడ లాస్ట్ దేమో ఫస్ట్ తీసుకొచ్చి ఫస్ట్ దేమో లాస్ట్లో ఈ విధంగా మార్చారు మార్చడం వల్ల ఏంటంటే ఇవి సెంటెన్స్ అర్ధరహితంగా ఉన్నాయి కాబట్టి వీటిని సెంటెన్స్ అనరు అర్ధరహితంగా ఉన్న వాటిని సెంటెన్స్ అనరు వాటిని మనం ఏం చేయాలంటే కరెక్ట్ చేసుకుని సెంటెన్స్ రూపంలో మంచిగా మీనింగ్ వచ్చేటట్లు రాసుకోవాలి ఎలాగంటే దీస్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ డు నాట్ కన్వే ఎనీ మీనింగ్ లెట్స్ లెట్ అస్ రీరైట్ దెమ్ మనం ఇప్పుడు రీరేట్ చేద్దాం ఆ సెంటెన్స్ ఏం చేస్తాం అంటే రీరేట్ చేస్తాం అట్లాగా యాన్ ఎలిఫెంట్ హ్యాజ్ ఏ ట్రంక్ గౌరిక ఈజ్ ఏ ఫౌండ్ ఏ ఫౌండ్ ఆఫ్ డాల్స్ డూ నాట్ వేస్ట్ ద ఫుడ్ ఈ విధంగా ఈ సెంటెన్స్ని మనం రీరేట్ చేసి మీనింగ్ వచ్చి వచ్చేటట్లు చూస్తే అవి సెంటెన్స్ అనబడతాయి అనమాట నౌ వీ కెన్ అండర్స్టాండ్ ది సెంటెన్స్ ది సెట్స్ ఆఫ్ ది సెంటెన్స్ వర్డ్స్ దే ఆర్ కాల్డ్ సెంటెన్స్ వీటిని సెంటెన్స్ అనమాట ఈ విధంగా మీనింగ్ రావాలి వాటిని సెంటెన్స్ అంటారు ఒకసారి చూడండి ఏ సెంటెన్స్ ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ది వర్డ్స్ దట్ కన్వే ఏ కంప్లీట్ మీనింగ్ కంప్లీట్ మీనింగ్ మనకి తెలుస్తుంది అనమాట అండి రిమంబర్ ద వర్డ్స్ మస్ట్ బి ప్లేస్డ్ ఇన్ దేర్ ప్రాపర్ ఆర్డర్ టు కన్వే ఏ కంప్లీట్ సెంటెన్స్ కంప్లీట్ సెంటెన్స్ అయ్యే వరకు కూడా మనం చక్కగా రాయాలి ద వర్డ్స్ మస్ట్ బి ప్లేస్డ్ ఇన్ దేర్ ప్రాపర్ ఆర్డర్ ప్రాపర్ ఆర్డర్ అంటే ఇక్కడ కర్త కర్మ క్రియ అంటాం కదా అదేవిధంగా సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్టు ఆర్డర్లో రాయాలన్నమాట తర్వాత ద ఫస్ట్ వర్డ్ మస్ట్ బిగిన్ విత్ ఎ క్యాపిటల్ లెటర్ సెంటెన్స్లో రాసేటప్పుడు ఫస్ట్ వర్డ్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లో బిగిన్ చేయాలి తర్వాత ఏ ఫుల్ స్టాప్ మస్ట్ బీ ప్లేస్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్లో ఫుల్ స్టాప్ పెట్టాలి ఈ విధంగా వీటికి వీటిని మనం ఫాలో అవుతూ ఉండాలన్నమాట తర్వాత చూడండి ఏ కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ ఈ సెంటెన్స్ ఎన్ని రకాలుగా అనేది నాలుగు రకాలని చెప్పాను ఫస్ట్ ఏంటంటే స్టేట్మెంట్ అని చెప్పాను అది స్టేట్మెంట్ అనమాట ఫస్ట్దే చూడండి కే సెంటెన్స్ కెన్ మేక్ ఏ స్టేట్మెంట్ ఫస్ట్ సెంటెన్స్ ఎలా ఉంటాయంటే ఒక ఈ ఫస్ట్ వన్ ఏంటంటే స్టేట్మెంట్ అంటారు ఆ స్టేట్మెంట్ని ఎలా రాయాలంటే మనం ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్ ఓకే దే ఆర్ డూయింగ్ వర్క్ దే ఆర్ లాఫింగ్ అండ్ దే ఆర్ రైటింగ్ దిలెస్ అని ఇలాగ సమ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఉంటాయి అంటే ఈ స్టేట్మెంట్స్ అనమాట అంటే ఈ స్టేట్మెంట్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చెబుతుంటాం డిస్క్రైబ్ చేస్తుంటాం వాటికి వాటిని ఏమంటారంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు లేకపోతే స్టేట్మెంట్ అని సింపుల్గా అనవచ్చు లేకపోతే డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా మనం చెప్పవచ్చు అది ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చి ఏంటంటే ఏ స్టేట్మెంట్ కెన్ ఆస్క్ సమ్ వన్ ఎక్కువ స్టైన్ ఈ సెకండ్ వన్ ఏంటంటే సెంటెన్స్ ఏమవుతుందంటే క్వశ్చనింగ్ అనమాట మనం ఒకరిని ప్రశ్నిస్తూ ఉంటాం ఆ ప్రశ్నించేటువంటి ఆ లైన్స్ అన్ని కూడా ఇందులోకి వస్తాయంటే ఇం ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు సెకండ్ వన్ ఏంటంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ తర్వాత సింపుల్గా చెప్పాలంటే క్వశ్చనింగ్ క్వశ్చన్స్ అని చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హూ హ్యాజ్ బ్రోకెన్ దిస్ జార్ వేర్ ఈజ్ యువర్ హౌస్ వేర్ ఆర్ యూ గోయింగ్ వాట్ ఆర్ డూయింగ్ ఇలాగా ప్రశ్నించేటువంటి ప్రతి సెంటెన్స్ కూడా ఎందులోకి వస్తాయంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి అనమాట తర్వాత ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సెంటెన్స్ నాలుగు రకాలు అయితే రెండు మేము మనం ఎక్స్ప్లెయిన్ చేసాము ఇక్కడ నెక్స్ట్ పేజీలో మిగతా రెండు వస్తాయి ఇప్పుడు ఈ పేజీలో వచ్చినవి ఏంటంటే రెండు ఫస్ట్ అని ఏంటంటే డిక్లరేటివ్ సెంటెన్స్ డిక్లరేటివ్ సెంటెన్స్ అనగా ఏంటంటే మనం ఒకరి గురించి స్టేట్మెంట్ చెప్పడం స్కూల్లో పిల్లలు ఉంటారు టీచర్ ఏమో ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి చెప్తుంటారు అలాగే ఎక్కడైనా సరే ఏదైనా సరే ఒకళ్ళ గురించి డిస్క్రైబ్ చేస్తాం ఒక గురించి మనం ఏం చేస్తామంటే వాళ్ళని డిక్లరేటివ్ అంటే స్టేట్మెంట్ చేస్తాం అనమాట వీటి మంచివాడు వాడు మంచివాడే కానీ వాడు సరిగా చదవడం లేదు ఆ అబ్బాయి సరిగ్గా చదవడం లేదు స్కూల్కి సరిగ్గా రావడం లేదు అని డిక్లర్ చేసి ప్రిన్సిపాల్కి మనం స్టేట్మెంట్ ఇస్తాం అది అది ఫస్ట్ది అనమాట సెకండ్ది ఏంటంటే మనం చెప్పింది ఇక్కడ ఇంటరాగేటివ్ అంటారు ఇంటరాగేటివ్ అనగా ఏంటంటే ప్రశ్నించడం ప్రశ్నించే ప్రతి పదాలు కూడా ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి వస్తాయి ఎలా ప్రశ్నిస్తుంటాం అంటే వాట్ ఆర్ డూయింగ్ వేర్ ఆర్ యూ గోయింగ్ వాట్ లెసన్ యువర్ రైటింగ్ అండ్ టెల్ మీ హుఆర్ కంప్లీటెడ్ షో మీ దట్ లెసన్ ఇలాగా మనం ప్రశ్నిస్తుంటాం ఓకే ఈ ప్రశ్నించేటువంటి ప్రతి పదాలు కూడా ఈ సెంటెన్స్ ఎందులోకి వస్తాయంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి వస్తాయి క్వశ్చనింగ్స్ అనమాట అవి ఓకే ఇప్పుడు మనం మూడో దాని గురించి మనం మాట్లాడదాం మూడోది ఇక్కడ నెక్స్ట్ పేజీలో ఉంది ఆ నెక్స్ట్ పేజీలో మూడో దాని గురించి మనం చెప్తాను ఒకసారి చెప్పండి ఫస్ట్ ఏంటి డిక్లరేటివ్ సెంటెన్స్ డిక్లరేటివ్ అనగా డిక్లర్ చేయడం స్టేట్మెంట్ ఇవ్వడం అనమాట అబ్బాయి గురించి కానీ అమ్మాయి గురించి కానీ మనం మంచిగా కానీ చెడుగా కానీ చెప్తుంటాం సెకండ్ వన్ ఏంటి ఇంటరాగేటివ్ అంటే క్వశ్చనింగ్ అనమాట ఇప్పుడు మూడోది చూద్దాం మూడోది ఏంటంటే ఏ సెంటెన్స్ కెన్ కన్వే అన్ ఆర్డర్ ఆర్ ఏ మేక్ ఏ రిక్వెస్ట్ ఎగ్జాంపుల్ మోహన్ డౌన్ ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఈ విధంగా రిక్వెస్టింగ్ అండ్ ఆర్డరింగ్ మేనర్లో మనం మాట్లాడతాం పిల్లలతో జనరల్గా ఏం చేస్తుంటాం అంటే ఆర్డరింగ్ మేనర్లోనే మాట్లాడతాం ఆర్డర్ చేస్తుంటాం అది తీసుకురా ఇది తీసుకురా లెసన్ చదువు ఓపెన్ ద బుక్ రీడ్ రీడ్ ద ఫస్ట్ పేరా రీడ్ ద ఫస్ట్ లైన్ అని చెప్పేసి ఆర్డర్ వేస్తుంటాం ఆర్డర్ వేస్తే వాళ్ళు చేస్తూ ఉంటారు అది ఆర్డరింగ్ ఫామ్లో ఉంటుంది తర్వాత రిక్వెస్టింగ్ మేనర్లో ఏంటంటే మనం పెద్దవాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంటాం కొన్ని టైంలో చిన్నవాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం అది ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్ సిట్ ఇన్ సైడ్ ప్లీజ్ కమ్ ఇన్ సైడ్ అలాగా కొన్ని సెంటెన్స్ మనం ఏం చేస్తామంటే రిక్వెస్టింగ్ మేనర్లో వాళ్ళతో మాట్లాడుతుంటా ఉన్నా రిక్వెస్టింగ్ మేనర్లో మాట్లాడినప్పుడు ఒక వినయంగా విధేయతగా మాట్లాడతాము అదే ఆర్డర్ అంటే వాళ్ళకి పని చెప్పేటప్పుడు మనం హై మోహన్ సిడ్ అవు కంప్లీట్ దిస్ వర్క్ కంప్లీట్ దిస్ లెసన్ కంప్లీట్ హోమ్ వర్క్ టుడే ఇట్ సెల్ఫ్ అని ఆర్డర్ రూపంలో చెప్తూ ఉంటాం తర్వాత నాలుగోది ఏంటంటే ఇక్కడ నాలుగోది ఇక్కడ ఏ సెంటెన్స్ క్యాన్ కన్వే సమ్ స్ట్రాంగ్ ఆర్ షడన్ ఫీలింగ్ నాలుగోది ఏంటంటే ఎక్స్క్లమేటరీ నాలుగోది ఏంటంటే ఎక్స్క్లమేటర్ ఏదైనా ఒక వస్తువుని కానీ ఒక బిల్డింగ్ కానీ ఒక నేచర్ పైన ఆకాశంలో కానీ కొన్ని వస్తువులు కానీ చూసినప్పుడు మనకి షడన్ ఫీలింగ్ పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ చూస్తాం అనుకోండి పెద్ద బిల్డింగ్ చూస్తాం బిల్డింగ్ చూసేసరికి మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట వా బ్యూటిఫుల్ బిల్డింగ్ అలాగే పక్షం చూస్తాం తర్వాత ఒక బ్యూటిఫుల్ బర్డ్ పీకాక్ ఉందనుకోండి హౌ బ్యూటిఫుల్ దిస్ పీకాక్ ఈజ్ వెరీ నైస్ సడన్ ఫీలింగ్ వస్తుందనమాట కొన్నిసార్లు చెడుగా కూడా వస్తుంది స్మెల్ చెడుగా కూడా ఫీలింగ్ వస్తుంది అంటే మంచి ఫీలింగ్స్ ఏదైనా ఒక వస్తువు చూసినప్పుడు మంచి ఫీలింగ్ కలుగుతుంది చెడుగా ఉంటే అందవికారంగా ఉంటే అందవికారం నచ్చనటువంటి ఒక ఇరిటేషన్ ఫీలింగ్ వస్తుంది ఈ విధంగా షడన్ ఫీలింగ్స్ వచ్చిన మంచి కానీ చెడు కానీ అందం కానీ అందవికారం కానీ కలిగేటువంటి ఫీలింగ్స్ వాటిని ఏమంటారు అంటే ఇక్కడ డెక్ల సారీ ద సెంటెన్స్ యూ కాల్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లేకపోతే సింపుల్గా ఎక్స్క్లమేషన్ అని చెప్పవచ్చు ఈ విధంగా ఈ సెంటెన్స్ మనం నాలుగు రకాలుగా చెప్పాను ఫస్ట్ది ఏంటంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డిక్లరేటివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ అనగా డిక్లేర్ చేయడం అనమాట స్టేట్మెంట్ ఇవ్వడం ఒక ఒకరి గురించి మనం స్టేట్మెంట్ ఇస్తుంటాం తర్వాత ఇంటరాగేటివ్ ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నించడం ఒకళ్ళు వేరే వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటారు అది ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి వస్తుంది మూడవది ఏంటంటే ఇంపాక్టివ్ ఇంపాక్టివ్ అనగా ఆర్డర్ మేనర్లో మాట్లాడడము రిక్వెస్టింగ్ మేనర్లో మాట్లాడము దీని ఏమంటారంటే ఇంపారిటివ్ సెంటెన్స్ అని చెప్పేసి అంటామంట తర్వాత నాలుగోది ఏంటి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఆర్ ఎక్స్క్లమేషన్ ఇది ఏదైనా ఒక వస్తువు కానీ ఒక బిల్డింగ్ కానీ ఏదైనా ఒక దృశ్యాన్ని కానీ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది ఆశ్చర్యం కలిగినప్పుడు వా బ్యూటిఫుల్ బిల్డింగ్ ఇస్ దిస్ తర్వాత ఓకే చెడుగా ఉన్నప్పుడు కూడా మనం అనుకుంటాం ఏం బాగుండలేదు చీ ఏం బాగుండలేదు సడన్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఇరిటేట్ వచ్చేస్తుంది చీ ఇదేం బాగుండలేదు లివిట్ అని చెప్పేసి ఎలాంటి ఫీలింగ్స్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం ఇది ఈ విధంగా ఈరోజు మనం ఈ పాఠంలో నేర్చుకుందాం చూడండి అన్నీ ఒకసారి చూసుకోండి చూసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి ఈచ్ అంటే ఫోర్ టైప్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క టైప్ గురించి టెన్ టెన్ సెంటెన్స్ రాసి మీరు కరెక్ట్ చేసుకోండి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఆన్ చేసి చూసుకోండి దట్స్ ఆల్ ఫర్ టుడే హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్ టుమారో విల్ మీట్ ఫర్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్